తెనాలి మండలంలో మేకల్పూరి గ్రామంలో జన సైనికుడిగా ఒక మంచి వ్యక్తిగా మా అందరితో ఎంతో సన్నిహితంగా ప్రతి కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొనే మరొకసారి మన మధ్య లేకపోవడం చాలా బాధ కలిగించింది. ఎన్నో సందర్భాల్లో కుటుంబ సభ్యుడిగా ఎప్పుడు కూడా ఒక మాట కట్టుబడి ఉండి జన సైనికుడు ఏ విధంగా ఉండాలో పురాతనంగా జాగ్రత్తగా కుటుంబాన్ని నడుపుకుంటూ ఎల్లప్పుడూ సేవలు అందిస్తుండేవారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికుల్ని ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ బీమా పథకం ఎంతో ప్రవేశపెట్టారు. 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ రోజున వారి కుటుంబానికి అందించడం జరిగింది. ఎక్కడ చూసినా మనం అద్వానమైన రోడ్ పరిస్థితి, అద్వానమైన ట్రాఫిక్ కండిషన్స్, మన ప్రాంతంలో కూడా ఈ విధంగా చెడిపోయినాయంటే చాలా బాధ కలిగిస్తుంది. ఈ రోజులో కూడా మనం రోడ్ యాక్సిడెంట్ల ద్వారా, ఇసుక లారీల ద్వారా ఈ యాక్సిడెంట్లు జరగడం మన ప్రాంతంలో ఖచ్చితంగా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ప్రశాంతంగా మంచి వాతావరణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలి, కానీ ఇలా దాహం, దోపిడీ, అనవసరంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల పెద్ద పెద్ద లారీలు మన ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నప్పుడు చాలా యాక్సిడెంట్స్ పెరుగుతూ ఉన్నాయి. అలాంటి పట్టణంలో ఇరుకైన రోడ్లు, పూర్తి స్థాయిలో రహదారి లేకపోవడం, ఆ నిర్మాణం కూడా ఈ రోజుకి జరగలేదు. అటువంటి తరుణంలో కూడా కొంచెం ఆలోచనతో, దృక్పథంతో, మంచి ప్రణాళికతోటి పెదరావూరు నుంచి మనం నందివేలు వరకు 4 నెలల రహదారి కార్యక్రమం దాదాపు 8 సంవత్సరాల క్రితం చేపట్టి ఇప్పుడు కూడా వాళ్ళు పూర్తి చేసుకోలేదు. భవిష్యత్తులో దీన్ని ఇంకా విస్తరించి మంగళగిరిలో తీసుకెళ్తే తప్పకుండా కొంతవరకు రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి. చాలామంది యువత, ప్రత్యేకంగా కటేవరం మన నందివెలు ఈ గ్రామాల నుంచి, కొల్ఫ్లూరు నుంచి ఎంతోమంది పాపం ప్రాణాలు కోల్పోతున్నారు, బాధ కలిగిస్తుంది. జనసేన పార్టీ తరఫున మేము ముందుగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మీరు కొంతవరకు ఒక భరోసా ప్రతి కుటుంబాన్ని అందించే విధంగా మాకు మంచి అవకాశం ఆయన కల్పించారు. నాతో పాటు ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గారు, అదేవిధంగా సీనియర్ నాయకుడు రమణ రావు, ఈ గ్రామానికి మాజీ సర్పంచ్ నా సోదరుడు మురళి, అందరం కలిసికట్టుగా ఈ ప్రాంతంలో ఇంకా మంచి జరగాలని, ఏం జరగాలని, కుటుంబానికి భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన